శుభకృత్నామ సంవత్సర సంవత్సరములో 12 రాశి ఫలితములు. మొట్టమొదటగా మేషరాశి. మార్చి 21 నుండి ఏప్రిల్ 20 లోపల జన్మదినము ఉన్నవారు సాయిన మేషరాశికి సంబంధించిన వారండి. ఈ సంవత్సరం ఈ మేషరాశి వాళ్ళకి చాలా బాగుందండి. అదృష్టం కలిసి వస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం ఎడల చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ధనమియందు తెలియకుండా ఆరోగ్య రీత్యా కానీ ఇతరులకు వైద్య సహాయము ఎడల కానీ కుటుంబ సభ్యుల యొక్క వైద్య సహాయం కొరకు అనూహ్యమైన ఖర్చులు అవడం అనేది ప్రారంభిస్తాయండి. ధనము ఎడల నియంత్రణ ఉండాలి. వాక్కు ఎందు కంప్లీట్గా నియంత్రణ ఉండాలండి. ఈ రాశి వారికి కొంచెం ఆవేశం ఎక్కువ కనుక సమయస్ఫూర్తిని వహించకుండా వాక్ కానీ వదిలితే దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవకాశం వస్తుందండి. కనుక ఈ రాశి వాళ్ళు తగు జాగ్రత్తగా మాట్లాడాలి. తన మాటని ధనముని నియంత్రణ చేసుకున్నట అవసరము. అదే విధముగా మీ ప్రతిభను గుర్తించి అనేక కొత్త అవకాశములు ఈ రాశి వారికి సంవత్సరం వస్తాయండి. అది సామాజిక మరియు వృత్తి వ్యాపార రంగములలో కూడా కొత్త అవకాశములు ఇచ్చి పురోగాభివృద్ధికి కావాల్సిన అంశములు ఈ సంవత్సరం ఈ రాశి వారికి వస్తాయి. ఇంటి యందు పెద్దల యొక్క ఆరోగ్యం కొంచెం చింతింప చేస్తుంది. కనుక వారి ఎడ అశ్రద్ధ చేయకుండా కానీ వారికి కానీ సేవ చేయగలిగితే అది మీకు మీ పనుల ఎడల వ్యక్తిగత జీవితం ఎడల ఎటువంటి అడ్డంకులు లేకుండా మీకు సేవ ఎప్పుడైతే మన ఇతరులకి సేవ చేసే అవకాశం మనకి లభిస్తుందో అప్పుడైతే మనం ఇతరులకు సేవ చేస్తామో అండి మనకి ఆ రోగం రాకుండా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఇంటి యందు పెద్దల యొక్క ఆరోగ్యం కానీ తెలిసిన వాళ్ళ ఆరోగ్యం కానీ కొంచెం చింతాక్రాంతము చేసి వారిని అవకాశము వైద్య ఎడల సేవ ఎడల చేసే అవకాశం వస్తుంది. దాన్ని అశ్రద్ధ చేయకుండా కానీ మీరు చేయగలిగితే మీ వృత్తి వ్యాపారాల యందు మరింత పురోగాభివృద్ధి వస్తుందండి. అదేవిధంగా అనేక ఈ సంవత్సరము మీకు ఆధ్యాత్మిక ఉపదేశములు ఎక్కువగా అవుతాయండి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారికి ఈ రాశి వారికి ఇప్పటి వరకు చేసిన ఆధ్యాత్మిక యోగము కానీ మంత్రదీక్షములు కానీ తంత్రదీక్షములు కానీ ఫలించి భగవత్ సాక్షాత్కారము అగుట కానీ గురువుల యొక్క దర్శనము కానీ దేవతా దర్శనములు కానీ అయ్యి సిద్ధులు పొందుతారండి. అది పారిశ్రామికవేత్తలు కానీ విద్యార్థులు కానీ ఎవరికైనా ఏ రంగంలో అయితే మీరైతే కృషి చేస్తారో దానికి తగిన ఫలితము మీకు ఈ సంవత్సరం లభించి సామాజికంగా వ్యక్తిగతంగా కూడా ముందుకు వెళ్ళడానికి నూతన అవకాశాలు ఈ రాశి వారికి తప్పనిసరిగా వస్తాయి. ముఖ్యంగా ఫిబ్రవరి మార్చ్ జూన్ 4-5 మరియు జూలై 7 సమయమున స్వగృహం లేని వారికి స్వగృహం నిర్మాణము మరియు కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి నూతన అవకాశాలు వస్తాయండి. నవంబర్ 18 సమయమున దూర ప్రయాణములు చేసే అవకాశం మీకు ఖచ్చితంగా లభిస్తాయి. తీర్థయాత్రలు చేయడానికి అది మంచి అవకాశము. ఆరోగ్యము పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యయత్త కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు ఎక్కువ పెరుగుతాయి మీకు. కనుక కొంచెం సమయస్ఫూర్తిని వహించి ఓపిక వహించి ఇటు సామాజిక కార్యక్రమమును కుటుంబమును వృత్తి వ్యాపారములను ఒకే రీతిలో కొంచెం ఓపిక పట్టి కానీ ముందుకు మీరు వెళ్తారండి. అన్ని రంగములలో ఒకేసారి విజయాన్ని మీరు సాధించగలరు. అదేవిధంగా మీ పిల్లలకు ఇది మంచి కాలం అండి. మీ పిల్లలకు మంచి గుర్తింపు అండి. ఈ రాశిలో పుట్టిన పిల్లలు కాదండి, ఈ రాశి వారికి పుట్టిన పిల్లలు. మీకు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు నిర్మాణం అవుతుందండి. మీ పిల్లలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ఉన్నత విద్య అవకాశములు లభిస్తాయి. ఇది ప్రాథమిక విద్య కానీ లేకపోతే ఉన్నత విద్యా కళాశాలలు ఎందు కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ మాస్టర్స్ అటువంటి డిగ్రీస్ చేయడానికి కానీ కొత్త అవకాశాలు లభిస్తాయండి. దేశము కానీ నగరము కానీ మారే అవకాశం కూడా వస్తుందండి. విదేశీయానము ఉండవచ్చు. దానికి ప్రయత్నించేవారు ఈ సంవత్సరం తగిన సమయము. మీరు విదేశీయానము చేస్తే మీకు దానివల్ల కలిసి వస్తుందండి. అదేవిధంగా విద్యార్థులకు ఇది మంచి కాలము. ఎంత కృషి చేస్తే అంత మంచి ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయండి. ఉన్నత విద్య స్కాలర్షిప్స్ లభిస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్స్కి మీరు ఎక్కడికైనా ఏ యూనివర్సిటీస్ కానీ అప్లై చేస్తే దానికి గ్రాంట్స్ వస్తాయి, వీసాలు వస్తాయండి. సో స్టూడెంట్స్కి విద్యార్థులకి ఇది చాలా మంచి కాలము. అదేవిధంగా ఉద్యోగాది వ్యాపారములకు
లో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయండి. క్రింద పనిచేయే వారి సహాయం మీకు లభిస్తుంది, వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకోవాలి, సహాయము గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా మీరు కావాల్సిన చోటకి, ఇప్పటి వరకు మీరు కావాల్సిన చోటకి కానీ వెళ్ళలేకపోతే వాళ్ళకి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ అవుతాయండి. మీకు కావాల్సిన ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్ లభిస్తాయి. ఏదైనా బ్రాంచెస్ కావాలన్న వాటికి మార్చండి. అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇన్ ప్రొఫెషన్ అనేది సూచింపబడుతున్నది. అదేవిధంగా కొంతకాలం నుంచి మీరు తీరని అంశములు ఏమైనా ఉంటే ఈ రాశి వారికి సంవత్సరంలో తీరడం మొదలు పెడతాయండి. వ్యాపారస్తులకు కొంత పెట్టుబడి పెట్టి నూతన పరిశ్రమను పెట్టుటకు కొత్త అవకాశం లభిస్తుందండి. షేర్ హోల్డర్స్ కానీ, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లోన్స్ కానీ తీసుకొని ఎస్పెషలీ విత్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్గా ఆర్గనైజేషన్స్ కానీ స్టార్ట్ చేయడానికి ఇది మంచి సమయం అండి. మీకు మంచి ఇన్వెస్టర్స్ వస్తారండి. ఫైనాన్షియల్ సపోర్ట్ లభిస్తుంది. నూతన పరిశ్రమలు ప్రారంభించడానికి ఇది తగిన సమయం ఈ సంవత్సరం నుంచి. అదేవిధంగా అనుకోని విధంగా ధనం మీకు కలిసి వస్తుందండి. ఆస్తి పెరుగుతుందండి. అదే విధముగా ఇతరులకు ధన సహాయం చేసే అవకాశం కూడా ఇదే ఈ సమయంలో మీకు లభిస్తుంది. కాబట్టి ఇటు స్థిరాస్తి పెరుగుతుంది, అటు ఇతరులకు సహాయం చేసే అవకాశం కూడా లభిస్తుంది. ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. ధనము ఎప్పుడైతే మనం సద్వినియోగం చేసుకుంటామో ఆ ధనమే మనకి మరలా మనకు అవసరమైన సమయంలో అది వినియోగకర రీతిలో వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రేమలు పెళ్ళిళ్ళకి ఇది మంచి సమయం. కావాల్సి ఉన్న వారు ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయండి. వివాహస్తులకు మంచి సంబంధములు వస్తాయి. మంచి కుటుంబరీత్యా కానీ స్నేహితుల ద్వారా కానీ మంచి సంబంధములు కుదిరి పెళ్ళిళ్ళు అవుతాయండి. వివాహం కాని వారికి ఇది వివాహం అవుతుంది. వివాహం అయిన వారికి సత్సంతానం పొందుతారండి. కుటుంబరీత్యా ఇంటి యందు పెద్దలకు ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి ఇది మంచి కాలం అండి. జీవిత భాగస్వామితో కలిసి మీరు ముఖ్యమైన అంశములపై నిర్ణయములు తీసుకుంటారు ఈ సంవత్సరము. ఈ రాశిలో ఉండే స్త్రీలకి మీ ప్రాముఖ్యత పెరుగుతుందండి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సత్సంతానము, ఆరోగ్యవంతమైన సంతానము పొందుతారు. గర్భిణీ స్త్రీలకు వైద్యం సహాయం మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలండి. ఆధ్యాత్మిక సంపన్నులకి ఇందాక చెప్పినట్టుగా భగవద్గీత యొక్క సాక్షాత్కారం మీకు ఖచ్చితంగా లభిస్తుందండి. ఈశాన్య దిక్కు యందు కానీ మీరు ఎక్కువగా ఎటువంటి అంశములు కానీ ఈశాన్య దిక్కుతో ఉన్న ఇల్లులు కానీ ఏమైనా సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈశాన్యం దిక్కుతో ప్రవేశం ఉండే ఇల్లులు కానీ తీసుకోగలిగిన ఈశాన్య దిక్కు యందు వచ్చిన సంబంధాలు కానీ వివాహస్తులకు కానీ కలిసి రావడం మొదలు పెడుతుందండి. మీకు ఈ సంవత్సరం లక్కీ అయిన నంబర్ 9. కాషాయము, ఎరుపు రంగులు అదృష్టాన్ని మీకు చేకూరుస్తాయి. పగడము, వజ్రము మొదలగు మనులు మీకు బాగా కలిసి వస్తాయండి. ఈ సంవత్సరం భారతీయ సంప్రదాయం ప్రకారము సూర్యనారాయణ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మీకు సకల శుభములు చేకూరుస్తాయండి. ఇది ఈ సంవత్సర ఈ రాశి ఫలితములండి.